Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP, AP రాజకీయాలలో ఇదో వింత. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం యుద్ధాన్ని పోలిన వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు జనసేన కూడా దూకుడుగా రాజకీయం చేస్తుండడమే కారణం. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించిందంటే అందులో ఆ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో ఉంది. ఐపాక్ పేరుతో సంస్థను నెలకొల్పి రాజకీయ పార్టీలకు సలహాలు సూచనలు ఇస్తూ ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకురావడమే పీకే పని. నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడంతో వెలుగులోకి వచ్చిన పీకే తర్వాత డిఎంకే, తృణమూల్, వైసీపీ తదితర పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన జనసురాజ్ పేరుతో బీహార్లో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ చివరిసారిగా తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. అయితే టీఆర్ఎస్కు, పీకేకు పసకపోవడంతో ఆయన తప్పుకున్నారు. వ్యక్తిగతంగా పీకే లేకపోయినప్పటికీ అవసరమైన రాష్ట్రాల్లో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీలకు ఐపాక్ పనిచేస్తోంది. అయితే ఆయన నేరుగా ఇన్వాల్వ్ అవరు. ఏపీలో ఋషిరాజ్ నేతృత్వంలోని ఐపాక్ వ్యూహాలను సమకూరుస్తోంది. ప్రజలందరికీ వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఎంతెంత నగదు అందజేస్తోంది, భవిష్యత్తులో ఏ పథకాలు రాబోతున్నాయో ప్రజలకు ప్రజాప్రతినిధులే స్వయంగా తెలియజేసేందుకు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాబిన్ సింగ్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన రాబిన్ సింగ్ సొంతంగా సంస్థ పెట్టుకుని టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవలే ఆయన్ను పార్టీ నేతలందరికీ చంద్రబాబు పరిచయం చేశారు. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కౌంటర్గా టీడీపీ ఇదేం కర్మ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతోంది. దీని ద్వారా టీడీపీ నాయకులంతా ఇంటింటికి తిరుగుతూ వైఎస్ జగన్ రాకముందు ఏపీ పరిస్థితి, వచ్చిన తరువాత ఎలా ఉంది, పన్నులు వేయడంతో పాటు ప్రజల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారంటూ చెబుతుండడమే ఇదేం కర్మ ఉద్దేశం. ఋషిరాజ్ వ్యూహానికి విరుగుడిగా రాబిన్ సింగ్ దీనిని రూపొందించారు. ఇరు పార్టీలకు ప్రశాంత్ కిషోర్ శిష్యులే సలహాలు అందిస్తుండడం విశేషం. అందుకే ఏపీలో పరిస్థితి టీడీపీ వర్సెస్ వైసీపీ కాకుండా ప్రశాంత్ కిషోర్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.